నమస్కారం. ఏ నెలలోనైనా బహుళపక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వచ్చినట్లయితే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశికి చాలా ప్రాధాన్యతను మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కృష్ణ అంటే బహుళపక్షం, అంగారకుడు అంటే కుజుడు. అంటే బహుళపక్షంలో మంగళవారం రోజు చతుర్దశి తిథి కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైన రోజుగా కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంతటి శక్తి ఈ కృష్ణ అంగారక చతుర్దశి తిథికి ఉంది. అందుకే సూర్యగ్రహణం ఉన్న రోజు మీరు స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో, సూర్యగ్రహణం ఉన్న రోజు మీరు దానాలు ఇచ్చుకుంటే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో, సూర్యగ్రహణం ఉన్న రోజు పితృదేవతలకు సంబంధించిన విధి విధానాలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో, అవన్నీ కూడా కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేస్తే అంతే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు చేసే స్నానం కానీ దానం కానీ పితృకార్యం కానీ అనంతమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా ఈరోజు అంగారకుడి సంపూర్ణమైనటువంటి బలం కలగాలంటే స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలను కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. అలా చేస్తే అది అంగారకుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కులో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం వల్ల అంగారకుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కృష్ణ అంగారక చతుర్దశి అంగారకుడికి ఎంతో ప్రత్యేకమైన రోజు. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీటను ఏర్పాటు చేయండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్యం పిండితో త్రిభుజాకారంలో ఒక ముగ్గు వేయండి. ఆ తర్వాత ఎర్ర చందనం కొద్దిగా తీసుకొని ఆ ఎర్ర చందనంలో నువ్వుల నూనె కలిపి ఆ తడి ఎర్ర చందనంలో మీ ఉంగరపు వేలును ఉంచి ఆ ఉంగరపు వేలుతో ఆ ఎర్ర చందనంతో త్రిభుజాకారపు ముగ్గు మధ్యలో హృం అనే అక్షరాన్ని రాయండి. అలా పీట మీద బియ్యం పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి మధ్యలో ఎర్ర చందనంతో హృం అనే అక్షరం రాసిన తర్వాత ఆ అక్షరం మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పొయ్యండి. 9 ఒత్తులు తీసుకొని ఆ 9 ఒత్తులకి కుంకుమ రాసి ఆ 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. అంగారకుడికి ప్రియమైన దిక్కు దక్షిణ దిక్కు. అందువల్ల అంగారకుడికి ప్రియమైన విధంగా 9 ఒత్తులకి కుంకుమ రాసి అంగారకుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి ఆ 9 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆయనకి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు ఆ ఒత్తి వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని అంగారక దీపం అనే పేరుతో పిలుస్తారు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈ అంగారక దీపాన్ని వెలిగించి ఆ దీపం గంటసేపు కొండెక్కకుండా చూసుకున్నట్లయితే అతి త్వరలోనే సొంతింటి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ అంగారక దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈరోజు యవలు దానమిస్తే చాలా మంచిది. యవలు దానం ఇవ్వటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే దేవాలయం దగ్గర ఇంకా ఇతర దానాలు, అన్నదానాలు నిర్వహించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సకల దేవతాస్వరూపమైన గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం తినిపిస్తే కూడా ఉత్తమమైన ప్రయోజనాలు కలుగుతాయి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓం అం అంగారకాయ నమః, ఇది మంత్రం. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి సూర్యగ్రహణంతో సమానమైన అత్యంత శక్తివంతమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటుగా సూర్యుడికి తర్పణం ఇవ్వాలి, యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి. సూర్యుడికి యముడికి ఈరోజు తర్పణం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. దానితో పాటుగా మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రాన్ని దీపారాధన చేశాక చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం అం అంగారకాయ నమః మంత్ర జపం చేయండి.
సూర్యగ్రహణంతో సమానమైన ఈ కృష్ణ అంగారక చతుర్దశిని సద్వినియోగం చేసుకుని అంగారక దీపాన్ని వెలిగించటం ద్వారా త్వరలోనే సొంతింటి కలను సాకారం చేసుకోండి, భూలాభాన్ని పొందండి, రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన పురోభివృద్ధిని సాధించండి, రుణబాధల నుంచి బయటపడండి, విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.